సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులో చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో. దేవునికి స్తోత్రం. పౌలు గారికి ఎంత ఆలోచన వచ్చిందో, అవ్వ ఆదామే చెడిపోయారు కదా, అవ్వ ఆదామే పడిపోయారు కదా, పరలోక రాజ్యములో చేరటానికి కొంత వ్యవధి పట్టింది కదా, యేసు ప్రభువారు వెళ్ళకపోతే తిరిగి భూలోకానికి రాకపోతే అవ్వకే ఆదాములకి దేవుని రాజ్యము లేదు కదా, అందుకని నన్ను కూడా ఎక్కడో భ్రష్ట మనసు పట్టి నన్ను కూడా ఎక్కడో అపవాది ఎన్నిక చేసుకొని ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కోల్పోయేలాగా పక్కకి ఇడ్చుకుపోతుందేమో. దేవుని యొక్క రాజ్యము నుండి దారిని తప్పిస్తుందేమో అంటున్నాడు పౌలు గారు. అంతటి వాడు ఇలా తగ్గించుకొని ఇలా చెప్తున్నాడు, అవ్వ ఆదాములు పాపము లేకుండా పుట్టారే, కలయిక లేకుండా పుట్టారే, పరిశుద్ధులుగా ఉన్నారే, ఎంత పరిశుద్ధులనే అపవాది దారి తొలగిచ్చేసింది, ఆ తోట నుండి బయటికి ఈడ్చుకొచ్చేసింది. అయితే నేనెంత నేనేపాటి వాడను, నన్ను కూడా దారి తప్పెత్తుందేమో. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి భయపడుచున్నాను. చూడు చంగాన్ గురించి పౌలు గారికి మనసులో భారం. పౌలు గారు ఎక్కడున్నాడు? సెరసాల్లో ఉన్నాడు. అయితే సంఘం ఎక్కడుంది? ఊరిలో గ్రామంలో ఉంది. అయితే క్రీస్తు యొక్క సరళత నుండి పడిపోతారేమో, మీ పరిమళ వాసన పోద్దేమో అని ఆయన భయపడుతున్నాడు. యేసయ్య ఇచ్చినటువంటి వాక్యము ఎలాగుంది, ఎంత బలంగా ఉంది కదా, అవ్వ ఆదాముల్ని కుయుక్తి చేత సర్పము మోసగించింది కదా, అయితే అంత పరిశుద్ధుల్నే మోసగిస్తే వారు పడిపోయారు, అయితే మీరు కూడా పడిపోతారేమో, నేను లేను కదా అని పరీక్షిస్తూ ఉన్నాడట, ప్రశ్న వేసుకుంటున్నాడట ఆయనకి అంతటికి ఆయనే. ఈ ప్రశ్న ఎంతమందికి మరి మీకు అర్థమైందో లేదో, అవ్వాదామల్ని పడదోసిన అపవాది మరి మిమ్మల్ని కూడా, మిమ్మల్ని అన్నప్పుడు పౌలు గారు సంఘాన్ని అని చెప్పండి, సంఘాన్ని పడదోసుద్దేమో. ఇటువంటి బీజం, ఇటువంటి భేదం, ఇటువంటి వాదన, ఇటువంటి సమస్య ఉన్న అపవాది మన మధ్యలో పనిచేస్తున్నాడు, కుయుక్తిగా పనిచేస్తున్నాడు, కనపడకుండా పనిచేస్తున్నాడు అని అర్థం. కుయుక్తి అనగా కనపడకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈ కుయుక్తి చేత చేసే సర్పానికి ఆ భక్తుడైన పౌలు గారు ఆదామును అవ్వను కూడా కుయుక్తితో వెళ్ళి ఆ ఏదేను తోటలోకి వెళ్ళి పాము రూపంలో వెళ్ళి వారిద్దరిని తినవద్దన్న పండు తినిపించిన దినానే వారి ఆత్మీయ స్థితి తొలగిపోయింది. దిగంబరులుగా ఉండిపోయారు, అంజూరు పాకులు కచ్చడాలు చేసుకున్నారు, ప్రభువారు దిగువచ్చే వాళ్ళకి చెట్ల చాటుకి దాక్కుంటాకి వెళ్ళారు. అట్టి వారి కోసం దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రేమించి చాలా మేలు చేస్తే మర్చిపోయారు. చాలా మేలు అంటే మీకేం అర్థమవుతుంది, కచ్చడాలు చేసుకొని కుట్టుకోవటానికి అంజూరు పాకులు లేత మొగ్గు వలె లేత గడ్డి వలె ఉండవలసిన పిల్లలు ఖచ్చితంగా వారి జీవితం పతనమైపోయింది. ఏదేనో తోటలో మీరుంటానికి తగదు. ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? ఎందుకన్నాడు? ఏదేనో తోటలో మీరుంటానికి తగదు, ఇది కాలుచున్న అగ్ని ప్రదేశం, మహిమతో నింపబడలేదు మీరు, ఖచ్చితంగా అపవాది మాట ఎందుకన్నారు, అందుకని
ఇది చెట్లు చాటును ఎందుకు దక్కున్నారు, బయటకు రండి అని వాళ్ళని తోటలో నుంచి బయటకు పంపించేశాడు. మరి పరిశుద్ధతతో పుట్టినటువంటి వారిని అపవాది మోసగాడు మోసం చేసేసాడు, మోసం చేశాడు. మరి మనం పాపంతో పుట్టాం, లోకంలో ఉన్నాం. తల్లి గర్భంలో పుట్టినప్పుడు తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టాం. ఎంతటి పాపం మనల్ని వెంటాడినా మన జీన్స్ పాపములాగా ఉన్నా మనల్ని ప్రత్యేకపరచాలని, నిన్ను నన్ను ఎత్తబడే సంఘములో కలపాలని, పరిశుద్ధుల సంఘములో మిమ్మల్ని మమేకముగా చేయాలని అపొస్తలుడు గారి పౌలు ఆలోచన. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మరి ఇంక ముందుకెళ్తే ఏలయనగా వచ్చిన వాడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపొస్తలు కంటే లేశము మాత్రము తక్కువవాడను కాను. దేవునికి స్తోత్రం అంటున్నాడు పౌలు గారు, చెప్తున్నాడు నేను మాత్రం ఈ అపొస్తలులో ఎంతమంది బోధకులు సువార్థికులు ఉన్నారో వారందరికన్నా నేను లేశం మాత్రం కూడా తక్కువ వాడిన కాదు. మొదటేమో తగ్గించుకుంటూ వచ్చాడు, చివరికి భక్తి జీవితం చెప్పేటప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తలెత్తుకుంటాను, నేను లేశం మాత్రం కూడా తక్కువ వాడిన కాదు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చెప్తా ఉంటే, మరి ఇంకొక మాట తీసుకుందాం. ఆయన అంటున్నాడు కదా యాకోబు పత్రిక 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు. ఎవడైనను వాక్యము వినువారయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అదిగో దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, ఎంత బాగా చెబుతుందో, వాక్యము మీరు వినువారు అయి ఉండాలి, వాక్యము మీరు చదివేవారుగా ఉండాలి. వినువారై ఉండారు, చదివేవారు ఉండారు, ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి. గుడికి వెళ్ళే వారందరూ ఏం చేస్తున్నారని, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు. బైబుల్ చదువులేని వాళ్ళందరూ వింటున్నారు, బైబుల్ చదువు వచ్చిన వాళ్ళందరూ బైబుల్ చూస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే వింటున్నా, మీరందరూ టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. చెప్తున్నా నేను, బైబుల్ చదివి చెప్తున్నా మీతో మాట్లాడుతున్నా. ఇలాగ చెప్పిన ఆయన అంటున్నాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండు. మీరు వినేవాళ్ళలాగా ఉంటే కుదరదు. వాక్యం ప్రకారం దైవజనులు ఏం బోధిస్తున్నారో, బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారముగా ఎవరు చేస్తున్నారో వారే నీతిమంతులు, వారే పరిశుద్ధులు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మాకంతా వచ్చు బైబిల్ అంతా, మా అయ్యగారి కన్నా మా అమ్మగారి కన్నా మాకు బాగా వచ్చు అని చెప్పేవాళ్ళు ఉండరు. నిజమా కాదా? నాకంతా వచ్చు అనే వాళ్ళకి బైబిల్ ఏమి రాసి ఉందో తెలుసా? వారికి ఏమీ తెలీదు అని అన్నాడు. ఒక బూత్ కానీ, ఒక కోపంగా కానీ, ఒక అసూయగా కానీ తిట్టలేదు పౌలు గారు. ఖచ్చితంగా ఆ మాట చెబుతున్నాడు. ఎందుకంటే ఇంకా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. దేవుని కోరిక, పౌలు గారి కోరిక. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండాలంటే ఎంతమంది గుడికొచ్చే వాళ్ళల్లో వాక్యం ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు? ఈ రోజున గుడికి క్రమం ఉంది, వారికి పని ఉంటే వెళ్ళిపోతున్నారు, వారికి వ్యాపారాలు ఉంటే వెళ్ళిపోతున్నారు, వారికి ఇంకా ఉద్యోగం ఉంటే వెళ్ళిపోతున్నారు,
అయితే ఖచ్చితంగా అటువారు ఏసయ్యకి పనికిరాదు. ఏసయ్య మాట, ఏసయ్య ఓట నిన్ను తడపాలి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. మోసం చేసుకోవటం అంటే అర్థం, ఇందులో ఏంటి అర్థం? ఎవళ్ళో అబద్ధమాడి మోసం చేసేది ఒక మోసం, పేకాటలాడి మోసం చేసేది ఒక మోసం, త్రాగుడు తాగి మోసంగా మాట్లాడేది ఒక రకం మోసం. కానీ ఏసయ్య మాట విని గుడికెళ్ళినట్టుగా తెల్లని ముసుకులు వేసుకుని గాజులు తీసి తాడు తీసి వస్తువులు తీసి గుడికి వచ్చేసినప్పుడల్లా తీసేస్తారనమాట కొంతమంది భక్తులు. ఆ తర్వాత గుడి అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఊరు వెళ్తే అప్పుడు ఒంటి నిండా వేసుకొని వెళ్తారు. మీరు ఎప్పుడు చూడలేదా? ఇలాంటి వాళ్ళని కూడా గమనించండి. అటు వారిని గూర్చి వారికి వారే మోసపోతున్నారు, వారికి వారే మోసపోతున్నారు. ఆ మోసం, ఎంతమంది మోసంలో పడిపోతున్నారో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇదే మోసంలో నడుస్తున్నారు. మరి మేము విన్నాం, మాకు వచ్చు, మాకు దైవజనులు చెప్పారు, బాగుంది, చాలా బాగుంది. ఎట్లా చెప్పారమ్మా, అంత బాగా చెప్పారా? ఎట్లా చెప్పారంటే, ఏమోనయ్యా చాలా బాగా చెప్పారు అంటున్నారు. ఇది మోసం కదా. అందుకని ఆయన వాక్యం వినేవాళ్ళుగా ఉండాలి, కానీ అనుసరించేవాళ్ళుగా కూడా ఉండాలని వాక్యం ఈరోజు తేటగా మనకు అర్థమయ్యేలాగా చెప్పాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాక్యానుసారంగా నడవపోతే, వాక్యానుసారంగా జీవితం లేకపోతే, అద్దం దగ్గరికి వెళ్తే ఉదయం నుండి సాయంత్రం వరకు అద్దం కాడే ఉంటారు. యవనస్తులు చాలామంది, స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు. మరి అక్కడ అద్దం కాడికి వెళ్ళినప్పుడు వెంటనే పక్కకు వస్తే నీ మొక్క మీద పోవటం ఏమైపోయిందో, చెమటలో కలిసిపోయిందేమో, ఒకవేళ తుడిచినప్పుడు పోయిందేమో చూసుకోవట్లా. నువ్వేం చేసావు, పౌడర్ బాగా రాసుకొని వెళ్ళావు. అయితే అలాగే వినివారు కూడా అలాగే ఉంది వాక్యం. వినేవారు కూడా ఎలాగున్నారు, వింటున్నారు, పౌడర్ ముఖానికి ఎలా కొట్టుకుంటున్నారో పైకి పౌడర్ కనపడుతుంది, లోపల ముఖంలో ఉన్న తీరు, ముఖం మీద ఉన్న మచ్చలు, ముఖం మీద ఉన్న ఏదైనా ఉంటే అవి కనపడతలా. అలాగే ఉంది వాక్యం కూడా. వింటున్నారు, హృదయంలో గ్రహించే మనసు లేక వారికి తెలిసినట్టు నడుస్తున్నారు. తెలిసినట్టు నడుస్తున్నారంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, బోధ చేస్తూ వెళ్ళాడు. అప్పుడు వెళితే ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు నికోదేము. అంటే ఈ మాట ఏంటయ్యా, తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మళ్ళా పుడతానా అని అని అడిగితే, అట్ట కాదయ్యా, ఎవరు శిశువు మనసు కలిగి ఉంటారో, ఎవరు శిశువు మనసుతో జీవిస్తారో అట్టి వారికి పరలోకములో పాపము లేదు. అందుకని ఆయన ఆ మాటలు వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటలు వివరిస్తూ ఉంటే ఎవరు శిశువు మనస్సు కలిగి ఉంటారో వారు ధన్యులు. అందుకని ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, అవతలకు పోయి ఏం చేస్తాడు, తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతున్నాడు, తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతున్నాడు. కాదా, మనందరం ఆ స్థితి నుండి వచ్చాం. అయితే అద్దం చూసుకునే కాడికి వెళ్ళి ముఖం చూసుకున్నాము, ఈపి చూసుకుంటున్నాము, చూసుకొని వెంటనే మర్చిపోతున్నాం. దేవుని వాక్యం అనే అద్దం కాడకు వచ్చి బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా జీవితం లేదు. అందుకని అద్దం చూసుకునే సహజ ముఖమును పోలి ఉండెను. వాక్యం విని చదివి వాక్యానుసారంగా ప్రవర్తింపని వారు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని అవతలకెళ్ళి మర్చిపోయినట్టుగా
వాక్యం విని, మీటింగ్ విని, సేవకుల మాట విని, సేవకుల బోధ విని, వారి కష్టార్జితం చెమటోర్చి అరిసి బోధిస్తూ ఉంటే వింటానికి వచ్చి నిద్రపోయి వెళ్ళిపోయి పడుకుంటాం మనం. కాదా, దురాత్మ కాదా? నిద్రాత్మ ఖచ్చితంగా పట్టి పక్కదారిని నడిపిస్తుంది సంఘాన్ని. ఈరోజున పక్కదారిని నడుపుతున్నారు. దైవ సేవకుల మాట వింటలా, దైవ సేవకుల నోటకు వచ్చిన ప్రతి మాటను వింటే బాగు చేయరు ఖచ్చితంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, తను చూసుకొని తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమంలో చాలు. ఆయన అంటున్నాడు కదా, ఇంకొక వచ్చిన ఏం చెప్తుందంటే, ఎఫెసి పత్రిక 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అదుగు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను మోసపరచనీయకుడి, మీరు మోసపోవద్దు. వ్యర్థమైన మాటలు కాడ కూర్చుంటే ముచ్చట్లాడితే ఎవరు మోసం చేసినట్టు, మన భక్తి జీవితం ఎవరన్నా మోసం చేసినట్ట? వ్యర్థమైన మాటలు కాడ కూర్చోకూడదు, వ్యర్థమైన స్థితిలోకి మనం దిగజారకూడదు. మన గురించే చెబుతున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయతలు భక్తి చేస్తున్న పిల్లల్లో ఎవరి దగ్గర అవిధేయతలు ఉన్నాయో, ఎవరి దగ్గర భక్తిహీనత ఉన్నదో, ఎవరి దగ్గర వ్యర్థమైన డంబపు మాటలు మాట్లాడుతున్నారో, కాని మాటలు పలుకుతున్నారో, మనది కాని వంతు మన భుజం మీద వేసుకుంటున్నామో, అట్టి వారి వలకి ఎలాంటి శ్రమ అంటే అవిధేయత వలన దేవుని ఉగ్రత సంభవిస్తూ ఉంది. దేవుని ఉగ్రత సంభవిస్తుంది. ఎంతమంది విశ్వాసులు ఈ రోజున ఎలాగున్నారు ప్రశ్న వేసుకోండి, పసికట్టండి. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే, లోకం మీదకి వచ్చే ఉగ్రత అది వేరండి. వాళ్ళకి వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, లోకములో ఉన్నారు, పాపములో శాపములో మగ్గిపోయారు. వారిని ఒక్కసారి ఏదో ఒక శ్రమ వస్తుంది, వారు చనిపోతారు, తీర్పుకి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. వాక్యం వింటూ గుడికెళుతూ నటిస్తూ ప్రభువుతో జీవిస్తూ ప్రభు పేరు చెప్పుకొని మనం జీవిస్తూ ఉన్నాం. అయితే వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ వ్యర్థమైన స్థలాల్లో కూర్చొని కాలయాపన చేస్తూ దేవుని చిత్తము కానివి కూర్చుకుంటున్నాము, అప్పుడు అవిధేయత వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది, అవిధేయుల మీదకి వచ్చింది. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాలు నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రభునందు మాత్రము వెలుగు ఉంది. ఆ ప్రభునందు వెలుగుని ఎవరు ధరించుకుంటారు? వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, వాక్యానుసారంగా ఎవరు నడుపుతారో, అవిధేయతలు లేకుండా ఎవరు జీవిస్తారో, అవిధేయతల్ని ఎవరు సరి చేసుకుంటారో, అట్టి మనుషులందరి వైపు దేవుడు తేరుచు చెప్తున్నాడు. ప్రభునందు వెలుగై ఉన్నారు. అయితే ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు కదా, ఇంతకుముందు రాసిన వచనం అదే 8వ వచనంలో అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. అది అయితే ఇప్పుడు వెలుగలోకి వచ్చినా కూడా
వెలుగు సంబంధుల వలె వెలుగు ఫలము ఫలించటానికి యోగ్యులుగా ఉండండి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మనం ఎట్టుండం? వెలుగు ఫలము అంటే అర్థం ఏంటి అని అంటే, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మంచితనము మరి నీతి సత్యము వాటిలో కనపడుతుంది. అంటే మన మాట సత్యముగా ఉండాలి, మన మనసు దేవునికి ఇష్టమై ఉండాలి. అదే వెలుగు ఫలము. వెలుగు ఫలము మన మాట సత్యం, మన క్రియ నీతి క్రియ ప్రభుకి ఇష్టమై ఉండాలి. వెలుగులో నడిచేవాడు తన పాపములు చూచుకుంటూ, తన పాపములు సరిచేసుకుంటూ వెలుగులో నడవాలి. అంతేగాని పాపం చేసుకుంటా పాత నేను వెలుగులో నడుతున్నా, దేవునితో నడుతున్నా, దేవుడు ఉన్నాడు నాకు, తోడున్నాడు నాకు అంటున్నారు ప్రజలు కదా. మరి అప్పుడు దేవుడు తోడున్నట్ట? నువ్వు వెలుగులో నడతలా, నువ్వు వంకరగా నడుతున్నావు, దేవుడు తోడుగుండాడు అంటున్నావు. అది దేవుని చిత్తమా? దేవునికి నిజమా? దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు ఈ మాటలు. ఈరోజు ఇక్కడ చూడమాట, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో అంధకార క్రియలలో పాలివారై ఉండకూడదట మనం. వాళ్ళ చెట్టుకాయలు కోసుకొద్దామంటే నేను ఇక్కడ నుంచుంటాను అబ్బా, నువ్వు వెళ్ళి కోసుకురా, నేను కొయ్యను కదా అని అంటారు. అది నువ్వు వెళ్ళి అది ఎత్తుకురా అంటారు. వీళ్ళు వాళ్ళతో చేపిస్తారు, వీళ్ళు చేయరు కనుక వీళ్ళు నటిస్తున్నారు. అర్థం నిజంగా దొంగతనం చేసేవాడన్నా రైట్ అవుతాడేమో ఒకనాటికి, అది కానీ నటించేవాడు రైట్ అవ్వడం వాక్యానుసారం కాదు. అది ఇక్కడ పౌలు గారు రప్పించాడు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. నువ్వే ప్రార్థన చేస్తున్న నువ్వే సినిమా చూస్తే, గుడికెళ్తున్న నువ్వే సీరియల్ చూస్తే, గుడికెళ్తున్న నువ్వే బూతులాడితే, గుడికెళ్తున్న ప్రార్థన చేస్తున్న నువ్వే కోపగిస్తే అసహిస్తే ప్రభువు ఎలా మెచ్చుకుంటాడు? ప్రార్థన లేని పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని చూసి మనం ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి. వారితో సమానమా? ప్రార్థనకు వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్ళినా ప్రార్థన జీవితము మనలో లేదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, అంధకార క్రియలు కలిగి ఉంటే అవిధేయతలు వారి మీదకి ఉగ్రత కుమ్మరించుతాడట. ఉగ్రత రాకముందే మీరున్న అంధకారాన్ని విడిచిపెట్టండి, మీరున్న అవిధేయతలను విడిచిపెట్టండి. మీ అవిధేయతలు ఏంటో మీకు తెలియాలి అంటున్నాడు. దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు మనకి. మరి ఇలాగ చూస్తే ఇక్కడ ఒక మాట రాసి ఉంది, అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలా అనగా, అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గుర్చి అవమానకరమై ఉన్నది. అంది గుడికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, అమ్మో వీళ్ళు ప్రతి అలవాటు ఉంది వీళ్ళకి, తాగుడు అలవాటు ఉంది, జూదం అలవాటు ఉంది, పాపం అలవాటు ఉంది, వ్యభిచారం అలవాటు ఉంది. ప్రార్థన పేరు, దేవుని పేరు చెప్పుకుంటున్నారు, అందువలన ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజమో మనం పరీక్షించుకుందాం, పరీక్షించుకుందాం వాక్యానుసారంగా. అందుకని ఇంకా 13 వచనంలో చదువుదాం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అది దేవునికి స్తోత్రం. ఒకవేళ అంధకారంలో ఉన్నావేమో, ఒకవేళ నిద్రిస్తున్నావేమో,
ఇంకా అదే భక్తి, అదే సర్వస్వం, అదే నీతి అనుకొని అందులోనే ఉంటున్నావేమో, పరీక్షించుకో. ఆయన అంటున్నాడు ఈ మాట, నిద్రించుచున్నావేమో నీవు మేల్కో, ఒకవేళ మృతులలో ఉండవేమో లెమ్ము అంటున్నాడు. మృతులు అనగా చచ్చిన వారు, ఆత్మీయులో చచ్చిపోయావు, వారు మృతులు. ఒకవేళ వారిలో ఉన్నవేమో, నీ ఆత్మీయ స్థితి చచ్చిపోయిందేమో, నీ క్రియలు చచ్చిపోయినాయేమో, నీ మార్గము సరిగా లేదేమో, అందుకే నీ ఆత్మీయ స్థితి ఏమైపోయింది, చనిపోయింది, మేలుకోలేదు, సిద్ధంగా లేదు. దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే ఆయన సత్యము మనతో మాట్లాడుతుంది. అందుకే నిద్రించుచున్నావేమో, అందుకే నీ మేలుకో, ఆ తర్వాత మృతులలో ఉండవేమో నువ్వు మేలుకో, మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ఏం చేస్తున్నాడు, ప్రకాశించుచున్నాడు. అది చెడిపోయిన నువ్వు బాగుపడని చెప్పేవారు ఉండాలి, అంతేగాని చెడిపోయే వాళ్ళతో తిరిగి చెడిపో నువ్వు అని అంటలేదు, బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అది అందుకని వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవితం లేకుండా మన జీవితాన్ని మన ఇష్టంగా పతనం చేసుకుంటున్నాం. మరి ఒక మాట చెప్తే మంచిది అనుకుంటున్నాం, నీవు మేల్కొని మృతులలో లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరి బైబిల్లో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఒక మాట ఉంది, మీకు అంత అర్థమైందో నాకు తెలీదు, ప్రత్యక్ష పరచబడినది ఏదో అది వెలుగే కదా అని ఉంది. అంటే వెలుగు బ్యాటరీ లైట్ వేసుకో, ఇల్లంతా చీకటి, ఈ మందిరం అంతా చీకటి, బ్యాటరీ లైట్ వేసుకుంటే వస్తువు ఎక్కడుంది, వస్త్రం ఎక్కడుంది, పాత్ర ఎక్కడుంది అని చెప్తుంది, పరీక్షించుద్ది. వెలుగే కదా పరీక్షించేది, చీకటిలో ఉన్నదాన్ని కనపడేటట్టు చేసేది దేవుని యొక్క వెలుగు. అలాగే నీకు చీకటి సంబంధమైన క్రియలు నాలో నీలో ఎక్కడో దాగి ఉంటే ఆయన వెలుగు సంభవించిన రోజున నువ్వెక్కడ పడిపోయావు అమ్మా, నువ్వెక్కడ నా పని నా భారం విడిచిపెట్టావు, నువ్వెక్కడ కుంటు పెట్టావు అని ఆ వెలుగులో నీకు పరిశీలనగా పరీక్షించేలాగా చూపిస్తాడు. అప్పుడు దారి తొలగిపోయిన నీకు వేదన కలుగుద్దే కానీ అంధకారంలో ఉన్న క్రియలు అప్పుడు బయటకు వస్తే నువ్వేం చేయలేవు. అర్థమైందా? మాలో ఒక సహోదరు ఉంది, ఆమెకు చాలా అనారోగ్యంగా ఉంది, ఉంటే ఏనాడో రక్షణ పొందింది, గుడికి వచ్చింది, కానీ ఏనాడో వ్యాపారాలు చేస్తే ఆ వ్యాపారాలు ఎలా చేసిందో, తప్పు చెప్పిందో, అబద్ధాలు చెప్పిందో, ఎక్కువ అమ్మిందో, ఇలాగున్నాయన్నీ. ఇప్పుడు శ్రమలో ఉంది, శ్రమలో అన్ని శోధనలు బయటకు వస్తూ ఉన్నాయి, అన్ని శోధనలు బయటకు వస్తున్నాయి, అన్ని శ్రమలు బయటకు వస్తున్నాయి, అన్ని అవిధేయతలు బయటకు వస్తున్నాయి. ప్రభు కాదా వెలుగులోకి తెస్తున్నాడు వాటిని, ప్రభు వారు వెలుగులోకి తెస్తున్నాడు. ఈ వెలుగులో ఎంతమంది ఉంటారో వారందరూ పరీక్షించుకొని ఆయన మహిమను చూస్తారు, వారందరూ పరిశీలన చేసుకొని సరిచేసుకోగలరు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. నిద్రపోతున్న నీవు మేలుకో, దేవుని వాక్యం. ఆ తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు ఫలములాగా నువ్వు ఉండాలి, మంచితనము, ఆశా నిగ్రహము, దేవుని చిత్తమై ఉండాలి మీలో ఉన్న. తప్పుకోకుండా మనం దేవుని కృపకు దూరం అవ్వకుండా ఉండాలి అంటే దేవుని దయను కోరుకొని ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన సన్నిధి కోరుకుంటే మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా జీవాధిపతి, నీకు స్తోత్రములు. నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు పెట్టండి అయ్యా, మీ సన్నిధి తోడుగుంచిన ఆయన, మీ సహవాసము తోడుగుంచి అయ్యా, నీ బిడ్డలకు వాక్యం చెప్పాను ఆయన. ఇదిగో తండ్రి చెప్పిన
హృదయంలో లేకపోతే ప్రయోజనం లేదు. అయ్యా, ఇదిగో ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే వెలుగులో ఉంటారో, ఎవరైతే మహిమరాజ్యంలో చేరుకోవాలనుందో అట్టి వారందరినీ మీరే లేపి పునర్జన్మనిచ్చి అయ్యా మీ కృపలో భద్రపరిచి మీ రాజ్యము వెతికే జ్ఞానము బిడ్డలకు దయచేయండి. తండ్రి, కృపావాక్యం వింటున్న పిల్లలందరకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.